हाय फ्रेंड्स अंदर की नमस्कार वे नागो तेदीन लब्धिदार मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी चेतुल मीदुगा 10,000 रूपये आर्थिक सहायम अंदुतुंदी दीनिकी संबंधी मार्गदर्शकालु विडुदल चेयडं जरिगिंदि अंटे दीनिकी संबंधी ए विधंगा अप्लाई चेसुकोवाली एक्कड अप्लाई चेसुकोवाली दीनिकी संबंधी चिवर तेदी अनेदी एप्पुडु उंटुंदि अप्लाई अनेदी चेसिन तर्वात फाइनल लिस्ट अनेदी ए तेदीन रावडं जरुगुतुंदि अलागे दीनिकी संबंधी अर्हुलु एवरु अनर्हुलु एवरु अन्नी अर्हतलु अनेदी विडुदल चेयडं जरिगिंदि ई ओक्क वीडियोलो नेनु मीकु पूर्तिगा दीनि गुरिंचि चेप्पडं जरुगुतुंदि ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్రెడీ ఒక ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క ఆప్షన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందుతుంది. దీనికి సంబంధించి గతంలో చాలా మంది అప్లై అయితే చేసుకోవడం జరిగింది. అటువంటి వారందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది కూడా రావడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, గతంలో ఎవరైనా అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 286,844 మందికి ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా డబ్బులైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరిగింది. గతంలో ఎవరైతే అప్లై అనేది చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాకి 10,000 రూపాయలు అనేది వచ్చాయో అటువంటి వారందరి లిస్టు గ్రామ వార్డు సచివాలయంలోకి అందుబాటులోకి రావడం జరిగింది. గతంలో ఎవరైతే వాహన మిత్రకి ఎలిజిబుల్ అనేది అయ్యారో వారు మరొకసారి అప్లై చేయాల్సిన అవసరం అనేది లేదు. కాకపోతే వీరికి సోషల్ ఆడిట్ సర్వే అనేది ఉంటుంది. అంటే మీ యొక్క వాహనం అనేది ఇంకా మీరే వాడుతున్నారా లేదా ఎవరికైనా అమ్మడం జరిగింది అనే విషయాల గురించి వారు సోషల్ ఆడిట్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఎవరైనా అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అక్కడ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఉంటుంది. అందులో మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది నింపాల్సి ఉంటుంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ కనుక అందజేసినట్లయితే వారు ఈ యొక్క అప్లికేషన్లోని పూర్తి వివరాలనేవి పరిశీలించడం జరుగుతుంది. అంటే మీ యొక్క వివరాలనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ యొక్క వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చారా లేదా అనే విషయాల గురించి పరిశీలించిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్లోని పూర్తి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన ఎవరైతే అప్లై అనేది చేశారో వారందరికీ సంబంధించి యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అన్ని విషయాల గురించి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లో పూర్తి చేయడం జరుగుతుంది. జూన్ 1వ తేదీన జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల జాబితాను ఆమోదించి ముద్ర అనేది వేయడం జరుగుతుంది. 2 లేదా 3వ తేదీన దీనికి సంబంధించి అంటే వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించిన అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అప్లై చేయాలంటే అర్హతలు కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు అంటే ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో వారికి ఖచ్చితంగా సొంత ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగి అతనే డ్రైవరే ఉండాలి. సంబంధిత వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో సహా అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలి. అంటే ఈ యొక్క వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే సాయం అనేది అందించడం జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలో ఎన్ని వాహనాలు ఉన్నా సరే ఒకదానికి మాత్రమే ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఇతర రాష్ట్రాల్లో కనుక డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండి ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ కార్యాలయం కనుక వెళ్ళి దానికి సంబంధించిన అడ్రస్ అనేది మార్చుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి అర్హత అనేది రావడం జరుగుతుంది. బ్యాంకు ఖాతా అనేది వాహన యజమాని పేరు ఉండి, వాహనం భార్య పేరు ఉండి, భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇలాంటి దరఖాస్తును కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాహన యజమాని పేరు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు ఒకే కార్డులో ఉన్నా లేదా వేరువేరు కార్డులో ఉన్నా అర్హులే. 3 లేదా 4 చక్రాల గూడ్స్ వాహనాలను యజమానులు దరఖాస్తు చేసుకునేదానికి అనర్హులు, వీరికి మాత్రం అర్హత అనేది ఉండదు. ఈ విధంగా ఎవరైనా సరే వైఎస్ఆర్ వాహన మిత్రాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీ యొక్క గ్రామ వాలంటీర్ కనుక అందజేసినట్లయితే మీరు అర్హత అనేది ఉందా లేదా అనే విషయాల గురించి వారు వెరిఫై అనేది చేసిన తర్వాత ఫైనల్ లిస్టులో మీకు అర్హత అనేది ఉన్నట్లయితే పేరు అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది ఉన్నారో అటువంటి వారందరి పేర్లు అనేవి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలోకి అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే వచ్చే నెలలో 4వ తేదీన వైఎస్ఆర్ వాహన మిత్రతో పాటు మరికొన్ని పథకాలు అనేవి ప్రారంభం కానున్నాయి. జూన్ 10వ తేదీన నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అలాగే జూన్ 24న వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాలలోపు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది కూడా అందుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే వీటన్నిటికీ సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది.